ఫ్రెండ్స్, ఒక పని మనిషి ఇంట్లో పనులు చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే కాలింగ్ బెల్ మోగిందో అమ్మగారు అన్ని రెడీ అయి ఉన్నాయి, టేబుల్ మీద పెట్టేశా, తినేసి తొందరగా పడుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే కూడా ఈ వైఫ్ అండ్ హస్బెండ్ గంట ముందే ఇంటికి వస్తారు. సేమ్ అమ్మగారు నేను వెళ్ళి వస్తా అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇలా చాలా రోజులుగా జరుగుతూ ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ అడుగుతాడు, స్వప్న ఏంటి పని మనిషి మనం రాగానే వెళ్ళిపోతుంది, 2 గంటల ముందు వస్తే 2 గంటల ముందుగానే వెళ్ళిపోతుంది, అలా ఏమి లేదులేండి, తన పని పూర్తి కాగానే వెళ్ళిపోతుంది, సేమ్ ఈ రోజు కూడా అలానే చెప్పేసి వెళ్ళిపోతుంది. భోజనం చేస్తున్నప్పుడు ప్రకాష్, నేను రేపు ఢిల్లీకి వెళ్తున్నాను, చాలా అర్జెంట్ మీటింగ్ ఉంది అని చెప్తుండగానే, స్వప్న రేపు నా బర్త్డే, పని తొందరగా కంప్లీట్ చేసుకుని ఫాస్ట్ గా వస్తాను లేని అంటుంది. నెక్స్ట్ డే ప్రకాష్ బర్త్డే, వైఫ్ నేను రాలేకపోతున్నాను అని మెసేజ్ చేస్తుంది, మీరు ఇంటికి వెళ్ళండి అని కూడా చెప్తుంది. రాత్రి 11 అవుతుంది. ఇంటికి వెళ్లేసరికి ప్రకాష్ కోసం పని మనిషి ఎదురు చూస్తుంది. అయ్యగారు వచ్చారా, మీకు జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పి, కోసం నేను స్పెషల్ గా కేక్ కూడా రెడీ చేశాను అయ్యగారు అని చెప్తుంది. భార్యాభర్తల మధ్య ప్రైవసీ దెబ్బతినకుండా ఉండడం కోసమే తను అలా చేసిందంట. ఈ మంచి పని మనిషికి ఒక లైక్ కొట్టండి.